మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే రాజయ్య సర్పంచ్ నవ్య ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు భర్త ప్రవీణ్ పై కేసు పెట్టేందుకు కేసు పెట్టింది ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య. నిన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ధర్మసాగర్ పిఎస్ కు వెళ్ళి ఆమె కేసు పెట్టారు. ఎమ్మెల్యే రాజయ్యతో పాటు భర్త ప్రవీణ్, ఎమ్మెల్యే పిఏ, ధర్మసాగర్ ఎంపీటీసీ, ఇంకా మరో వ్యక్తిపై, మరో మహిళపైన కూడా ఆమె కేసు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఆ గత కొంతకాలం రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆ ధర్మసాగర్ మండలము జానకిపురం సర్పంచ్ నవ్య ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆ మధ్య నవ్య మహిళా కమిషన్ కూడా సుమోటగా తీసుకొని కేసుని విచారణ జరపాలంటూ పోలీసులను ఆదేశించడం జరిగింది. కానీ ఆ టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాజయ్య వెళ్ళి ఆమెకు సర్ది చెప్పాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఇటీవల ఆయన స్వయంగా జానకిపురం వెళ్ళి ఆమెను, ఆమె భర్తను, నవ్య సర్పంచ్ నవ్యతో పాటు భర్తతో కలిసి మాట్లాడి ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్న సమయంలోనే మరోసారి ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, అంటే తనకు సంబంధించిన, తనను లైంగికంగా వేధించినటువంటి ఆడియో టేపులు ఇవ్వాలని చెప్పేసి రాజయ్య అనుచరులు తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్మసాగర్ పిఎస్ కి వెళ్ళి ఎవరైతే తనపై ఒత్తిడి తెస్తున్నారో, ఎమ్మెల్యే రాజయ్యతో పాటు తనపై ఒత్తిడి తీసుకొస్తున్న వాళ్ళు, ఎవరైతే మధ్యవర్తిత్వం చేసేందుకు వస్తున్నటువంటి వాళ్ళందరిపైన కూడా ఆమె కేసు పెట్టారు. తనకు ఇవ్వాల్సిన, అంటే గ్రామాభివృద్ధి కోసం ఇవ్వాల్సిన 20 లక్షల రూపాయలలో 7 లక్షలు తన భర్తకి ఇచ్చి అది అప్పుగా ఇచ్చామని చెప్తున్నారు. అప్పుగా ఇచ్చామని చెప్పి తన భర్తను ప్రలోభ పెట్టి సంతకం పెట్టించుకున్నారని చెప్పేసి సర్పంచ్ నవ్య ఆరోపిస్తున్నారు. మొత్తానికి తనపై తన ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఏదైతే ఒత్తిడి తీసుకో, అనుచరులతో కలిసి ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆమెను చెప్పి ఆమె ఆరోపించిన నేపథ్యంలో నిన్న మళ్ళీ మరోసారి ఆమె మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు, కేసులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ సిపి రంగనాథ్ ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. అసలు మొదటి నుంచి కూడా ఈ ఆరోపణల విషయంలో సర్పంచ్ నవ్య చేస్తున్న ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది, నిజంగా ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేసేందుకు, నిజ నిజాలు తెర్చేందుకు వరంగల్ సిపి రంగనాథ్ 7గురితో కలిపి ఒక టీంని ఏర్పాటు, ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి, అంటే నవ్య చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఎంతవరకు నిజం ఉంది, డబ్బులు తీసుకున్నట్టుగా, అంటే భర్త అప్పుగా ఇచ్చాడా, డెవలప్మెంట్ కోసం ఇచ్చాడా, అసలు ఏం జరుగుతుంది, డిప్యూటీ సీఎం రాజయ్య లైంగిక ఆరోపణల ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది పోలీసులు కూడా ఇంతవరకు అంతు చిక్కలేదు. గతంలో కూడా రాజయ్య ఆమెను కలిసి, వాళ్ళ భర్తను కలిసి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. కొంతమంది తన ప్రత్యర్థులు తనపై నవ్యను ప్రయోగించి తనపై కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. మీడియా ముఖంగా తనకు 4 చెల్లెళ్ళు ఉన్నారు, నేను అటువంటి వ్యక్తిని కాదు, మహిళలంటే గౌరవిస్తాను, మహిళల పట్ల నాకు గౌరవం ఉందని చెప్పుకొచ్చారు, మీడియా ముందు కూడా కంటతడి పెట్టారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో మళ్ళీ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా తనపై ఆడియో టేపులు, అంటే ఆ రోజు లైంగికంగా, రాజయ్య లైంగికంగా వేధింపులకు పాల్పడ్డ ఆడియో టేపులు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పేసి మరోసారి ఆమె ధర్మసాగర్ పిఎస్ కి వెళ్ళి ఆమె కేసులు పెట్టారు. తన భర్తపై కూడా ఆమె కేసు పెట్టారు. మొత్తానికి ఈ కేసులో ఏం జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా, నిజాలు ఏంటి అనేది తేల్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక టీమును సిపి రంగనాథ్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి 2-3 రోజుల్లోనే విచారణ జరిపి, పూర్తిగా లోతైన విచారణ జరిపి ఇందులో ఎవరిది తప్పుంది, ఎవరిది చేస్తున్నటువంటి నవ్య, జానకిపురం సర్పంచ్ నవ్య చేస్తున్నటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది అనేది తేల్చే విషయంలో పోలీసులు పడ్డారు. ప్రస్తుతం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఆ టీము ఇటు రాజయ్యను, అటు సర్పంచ్ నవ్యను విచారించి 2-3 రోజులలోనే పూర్తి స్థాయిలో ఒక నివేదిక, అంటే ఎవరిది తప్పు ఉంది దీంట్లో, ఎవరిది వాస్తవం ఉంది, నవ్య చేస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి తేల్చే పనిలో ఉన్నారు. దీనికోసం సిపి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. 2-3 రోజుల్లోనే
ఆ పూర్తి స్థాయిలో నిజ నిజాలు తెలుస్తామని ఆ పోలీసులు చెప్తున్నారు.